వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పెట్ల ఉమాశంకర్ గణేష్ పెదబోడపల్లిలో తన పార్టీ కార్యాలయం నుంచి 2,000 బైకులతో ర్యాలీగా నర్సీపట్నం ఆర్డీఓ కార్యాలయంలో 1.55 నిమిషాలకు నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువకులు, మహిళలు, రైతులు అందరూ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం కోరుకుంటున్నారని, ఈ నియోజకవర్గంలో గత 30 సంవత్సరాల నుంచి ఒకే కుటుంబం పరిపాలిస్తుందని, ఇప్పుడు కొత్త వారికి అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. కొత్త వారి నాయకత్వం ఎలా ఉంటుందో చూడాలి అని ఆయన అన్నారు. నిష్ఠాపూర్వకంగా ప్రమాణం చేస్తున్నాను. చట్టం నిర్దేశించిన విధంగానే భారత రాజ్యాంగం పట్ల పూర్తి విశ్వాసం కలిగి ఉంటానని, దాని సమైక్యత సార్వభౌమత్వాన్ని. నర్సీపట్నం ప్రజలారా, ఒక్కసారి ఆలోచించండి, మార్పు తీసిరండి నర్సీపట్నానికి. ఎందుకంటే గత 30-40 సంవత్సరాల నుంచి కూడా మరి పరిపాలన చూశారు. కొత్త వారికి అవకాశం ఇవ్వండి. కొత్త వారి ఆలోచన విధానం ఏ విధంగా ఉంటాయి చూడండి. కొత్త వారి నాయకత్వం ఏ విధంగా చూడండి. కొత్త వారు ఏ విధంగా అభివృద్ధి చేస్తారు చూడాలని చెప్పి ఈ నర్సీపట్నం ప్రజలందరూ కూడా కోరుతాను. ఒక్కసారి మార్పు ఇవ్వండి, ఒక కొత్త వారిగా నాకు మరి అవకాశం ఇవ్వాలని చెప్పి మరి మీ ద్వారా ఈ నియోజకవర్గ ప్రజలందరినీ కోరుకుంటూ, మరి ఎట్టి పరిస్థితులు కూడా 20 రోజులు కూడా మా నాయకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో మేము పనిచేస్తూ మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ నమస్కారం తెలుపుతూ జై జగన్. ప్రక్షాళన చేసే దిశగా మంచి ఆలోచనలతో ఒక నూతన ఒరవడితో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసే దిశగా ఇక్కడ మన లోకల్గా కూడా మన గణేష్ గారికి అత్యధిక మెజారిటీ ఇచ్చే దిశగా మరి ప్రజలందరూ కూడా ఇప్పటి నుంచి మరి సమాయత్తం కావాలని వచ్చే 20 రోజులు కూడా మరి చాలా చాలా కఠోర శ్రమతో 20 రోజులు మీరు శ్రమిస్తే మంచి ఉజ్వల భవిష్యత్తు.